नमस्ते वेलकम टू अमा न्यूज़ ना पेरे वेनिला बुलेटिन लो हेडलाइंस चूद्दाम। स्वराष्ट्रंलो ఆలయాలకు మహర్దశ నూతన నిర్మాణాలు అవృద్ధికి నోచుకుంటున్నాయన్న మంత్రి ఐకే రెడ్డి నిర్మల్లో దారుణ హత్య వివరాలు వెల్లడించిన డిఎస్పీ ఉపేందర్ రెడ్డి డీటెయల్స్ వస్తే స్వరాష్ట్ర పాలనలో ఆలయాలకు మహర్దశ చేకూరుతుందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు। దిలావర్పూర్ మండలంలోని సిర్కాపూర్ గ్రామంలో 10 లక్షలతో నూతనంగా నిర్మించిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు। ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు। స్వంత రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణలోని దేవాలయాలు అభివృద్ధికి నోచుకుంటున్నాయని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు। తమేక పాలనలో ఆలయాలన్నీ ఆంధ్ర ప్రాంతానికి వెళ్లిపోయాయన్నారు। ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సారంగపూర్ మండలంలోని ఆడిల్లిపోచమ ఆలయంతో పాటు ఇతర ఆలయాలు ఎంతగానో అభివృద్ధి చెందాయని అన్నారు। అలాగే ప్రతి గ్రామంలో నూతన ఆలయాల నిర్మాణాలు అభివృద్ధి లక్ష్యంగా నిర్మించుకున్నామని తెలిపారు। ఇక ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను పెంపొందించుకొని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు। మన దేవాదాయ శాఖ బాధ్యతలు చేపట్టడం ఒక నిర్మల్ నియోజకవర్గానికే కాకుండా రాష్ట్రమంతటికీ కూడా ఒక వరంగానే భావించొచ్చు। ఇప్పటికే సుమారు ఒక 500 నుంచి 600 దేవాలయాలను మంజూరు ఇప్పించి దానిని ఒక దిక్కు ఆధ్యాత్మికతకు ముందుకెళ్లే విధంగా ఒక దేవాలయం గనుక గ్రామంలో నిర్మించినట్లయితే ఆ గ్రామం ఎప్పుడూ కూడా శాంతిగా మంచి ఆధ్యాత్మికంగా ఉంటుందన్న భావనతో పూజ్య మంత్రి వర్యులు ప్రత్యేక దృష్టితో మన నియోజకవర్గం ఈ రోజు మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము దేవాలయానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది। అంటే కాంట్రిబ్యూషన్ లేకుండా వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు 33% కాంట్రిబ్యూషన్ కడితేనే దేవాలయాలు వస్తుండే। మన దగ్గర 33% కట్టడానికి ఎప్పుడు కూడా ఎవరు ముందుకు రాలేదు। దేవాలయాలు ఎక్కడ పోయినాయి అంటే ఆంధ్ర ప్రాంతకే పోయిన దేవాలయాలు తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవము చోళరాజు నిర్మాణం చేశారు కానీ కొత్త కొత్తగా దైన దేవాలయాలు ఏ పేరు చెప్పినా కానీ శ్రీశైలం గాని కాళహస్తి గాని కనకదుర్గాత్రి లక్ష్మీ నరసింహదేవి దేవాలయమున ప్రతిష్ఠాపన చేశాం। బాసరామవారు అక్షరం ఏదైతే ఉందో జ్ఞాన సరస్వతి అంటే చదువు చెప్పే అమ్మవారు ఆ విధంగా అమ్మవారి దేవాలయం కూడా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి మరి భద్రాచలము సీతారామచంద్ర స్వామి ఈ ఆలయాలన్నీ కూడా దేవాలయాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే బాగా జరుగుతున్నాయి। निर्मल जिला केंद्र में गुरुवार सायंत्र युवक दारण हत्यक भारत पेट्रोल पंप गाजुलापेट कॉलनी की चंदन जुबेर खान अने युवक अदे कॉलनी की चंदन फयाज पदन कत्तर तो दाड़ चेसा स्थाक जिला केंद्र में प्रभुत्व एरिया आस्पत्र की चिकित्स निमित्त तरली आस्पत्र में चिकित्स पुत मृति चंदा हंतकुण अरेस्टार यह हत्यक संबंधी विवरान पटना पोली स्टेशन डीएसपी उपेन्दर रेड्डी विलेकर् सवेशन निर्मल पटना गाजुलापेट फयाज तन कुटों मुंताज खान इंट अदे पाल व्यापार चेवाड़ी फयाज को इधर भार्य रेडव भार्य तो गाजुलापेट निवास उवे सदर्भ में इंटर ओनर मुंताज खान कुमार जुबेर को फयाज भार्य तो अक्रम संबंध एर्पड़न विवरी वीरिदर एनो मार्ल फयाज मंदर ओकानोक समय में पेदल समक्ष पंचायती सैतम जी वीरिदरू कलवक उम कार मार्चार अना वीर वैखरी मारकों జుబేర్ ను కత్తెరతో పొడిచి హత్య చేసినట్టు ఫయాస్ తెలిపాడన్నారు। ఇక నిందితుడి నేరం ఒప్పుకోవడంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు డిఎస్పీ తెలిపారు। ఇటు ముందునటువంటి ఈ మన ఫయాస్ కి ఇటు ముందునటువంటి ముతాజ్ కి ముతాజ్ ఫిరోజ్ కి వీళ్ళందరూ కలిసి ఇది ఎవజోరికి ఎల్లొద్దు ఆమె తోటి కనెక్షన్ పెట్టుకోవద్దు అని ఆ ఈ డిసిజన్ యొక్క సిమ్ ని కూడా మార్చడం జరిగింది। జియో సిమ్ ని మార్చడం జరిగింది। అయినా కూడా జుబేర్ అలవాటు పడిన ప్రాణం కాబట్టి ఈ అక్రమ సంబంధం అయినా కూడా మాట ఒప్పుకున్న తర్వాత మాట ఇచ్చిన తర్వాత కూడా ఆ మాటని వైలేట్ చేసి రావడం జరిగింది। ఈ ఫయాజు 2-3 టైమ్స్ రెడ్ హ్యాండర్గా పట్టుకొని ఇద్దరిని కూడా మందలించడం జరిగింది। అయినా కూడా వాడు ఫాలో అవుతున్నాడు కాబట్టి ఈ ప్రీ ప్లాన్ తోటి ఏం చేసిందండి ఈ ఫయాజ్ ఖాన్ నిరసుడు భార్య పిల్లల్ని హైదరాబాద్లో ఉంటున్న అమ్మగారికి పంపించి ఇతను దొరికితే సంపాలనే ఉద్దేశంతో కాపు కాస్తూ ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు। గాజులపేట అయితే ఇమీడియట్గా పబ్లిక్ అంతా వస్తారని అతను ఫాలో అవుతూ భారత్ పెట్రోలియం బెయిల్ బజార్ దగ్గర అతను ఫాలో అవుతూ అతను పెట్రోల్ కొట్టించుకుంటుంటే ఇతను కూడా అక్కడికి వెళ్ళేసి ఇతను స్కూటర్ అక్కడ
పార్కింగ్ చేసి అక్కడ నీతో మాట్లాడేదని పక్కకి తీసుకెళ్ళి అక్కడ పార్సెల్ దుకాణం పార్సెల్ షాప్ ఉంది ఆ పార్సెల్ షాప్ దగ్గరికి తీసుకెళ్ళి కింద పడేసి కత్తితోటి బెడవద్ద గాయం చేసిండు అయినా చనిపోలేదు ఇమీడియట్గా హార్ట్ పైన వివిధ ఆయుధాలు కత్తిపోట్లు ఈ కత్తెలతో బట్టలు కత్తి చేసి కత్తెలతోటి సిక్స్ మంత్స్ బ్యాక్ అతను మన పాత బస్ స్టాండ్ దగ్గర కొనట ఆ కత్తెలతోటి సిక్స్ అవి గాడ్లు పడిచిండు కత్తెలతోటి సో ఇమీడియట్గా వాడు అల్కాస్ అయిపోయాడు అయిపోయేసరికి అతను ఇమీడియట్గా అక్కడి నుంచి బయలుదేరి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చేసి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి కత్తిని వాటిని అప్పచెప్పడం జరిగింది అతని యొక్క కన్విషన్ మన ఎం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ఐ గారి సమక్షంలో లోకల్ వాళ్ళ సమక్షంలో కన్విషన్ రాశాము అతను న్యాయాన్ని ఒప్పుకొని సరెండర్ అయిపోయిండు ఆ కత్తెలతోటి ఆ బట్టలు అవి సీజ్ చేయడం జరిగింది ఈరోజు అతను రిమాండ్ చేస్తున్నాము నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పట్టణ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం వద్ద జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న తోపుడు బండ్లు చిరు వ్యాపారాలను తొలగించారు ఇక జాతీయ రహదారి కావడంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో పాటు రోడ్డు పక్కన ఉన్న చిన్న దుకాణాల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో వారిని రోడ్డుకు అవతలి వైపు ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టారు రహదారిపై వ్యాపారాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని ప్రజల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని వ్యాపారస్తులు సహకరించాలని కోరారు ప్రస్తుతం జిల్లా హెడ్క్వార్టర్గా మారడం వల్ల మనకు దూర ప్రాంతాల నుండి సుమారు దూర ప్రాంతాల నుండి పెద్ద ఆఫీసర్ ఐఏఎస్ ఐపీఎస్ గారు ఇక్కడికి రావడం జరిగింది తర్వాత వివిధ డిపార్ట్మెంట్ల హెడ్లు కూడా వచ్చారు కాబట్టి తర్వాత రద్దీ కూడా ఎక్కువ పెరగడం వల్ల ట్రాఫిక్ ఎక్కువ జామ్ అయిపోతుంది కావున పట్టణ ప్రజలు వీధి వ్యాపారులకు తెలియజేయడం ఏమనగా రోడ్డు పైన మరీ రోడ్డు పైన ఇష్టం వచ్చినట్లు వెహికల్స్ పెట్టు అమ్ముకోకుండా ఒక సరైన పద్ధతిలో వెహికల్స్ పెట్టుకొని అమ్ముకోవాలి తర్వాత ఎక్కువ ఇబ్బంది కావడం జరుగుతుంది కావున ఫుట్పాత్ వారు కూడా మీకు ఇచ్చిన ప్లేస్లలో వ్యాపారం చేసుకోగలరు మీకు ఇబ్బంది రాకుండా ట్రాఫిక్కు ఇబ్బంది రాకుండా చూసుకోగలరు పోటీ పరీక్షలలో విజయం సాధించే వరకు విశ్రమించవద్దని వశిష్ట విద్యా సంస్థల అధ్యక్షుడు వి సత్యనారాయణ గౌడ్ తెలిపారు నిర్మల్ పట్టణంలో విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత పోలీస్ కానిస్టేబుల్ సెక్షన్లో భాగంగా శుక్రవారం అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు పట్టుదలతో శ్రమించి ఉద్యోగం పొందాలని ఆకాంక్షించారు పోటీ ప్రపంచంలో ఎన్నో అవకాశాలు ఉంటాయని వాటిని అందుకోవడానికి చిత్తశుద్దితో ప్రయత్నం చేయాలన్నారు కార్యక్రమంలో సెక్రటరీ కరస్పాండెంట్ సరోత్తమ్ రెడ్డి ప్రిన్సిపల్ డాక్టర్ అఖిలేష్ కుమార్ సింగ్ అధ్యాపకులు అభ్యర్థులు పాల్గొన్నారు Today is 13th, so we have completed successfully 1 month, and after 1 month if you are not able to speak at least a few lines. So I am proudly saying to be here and studying now, and sir says a motivation, but says formulas and arithmetic na kasar raadu, then basic BJC, arithmetic math anedi na basics kuda teliyadu. So I am now improving more about the విశ్వవిశ్లేషణ కార్యక్రమాన్ని మాతో పాటు ఇంతకుముందు మాట్లాడినటువంటి ఇంకా చాలా విషయాలు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈరోజు అటెండెన్స్ రిజిస్టర్ చూస్తే 52 గర్ల్స్ ఉన్నారు 64 బాయ్స్ ఈక్వల్ దాదాపు ఈక్వల్ ఉన్నారు అదేవిధంగా మాట్లాడి మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది దాదాపు 1 మంత్ అవుతుందని ప్రిన్సిపల్ చెప్తే ఫస్ట్ ఆడపిల్లలు వచ్చారు బాబు మీరు రాలేదు రావాలి మీరు కూడా అసలు ఆడపిల్లలు షై కామంటారంటే మీరే షైగా ఫీల్ అవుతున్నారు
రావాలి, మాట్లాడాలి, నేను కూడా మాట్లాడాలి. నెక్స్ట్ 30th May ఆ రోజు మొత్తం మీరే చెప్పాలి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఇంట్లో 10 మంది, మీరు 10 మంది, నేను ఊరికే కూర్చుంటాను, మేమేం చెప్పాలి. ఎందుకంటే మొన్న ఇనాగ్రేట్ ఫంక్షన్లో చాలా విషయాలు చెప్పడం జరిగింది, ప్రిన్సిపల్ గారు రికార్డింగ్ మాత్రం ఈరోజు కూడా చెప్తున్నాను. కాబట్టి ఆ రోజు లాస్ట్ ఏ ఎండింగ్ డే ఉంటుందో ఆ రోజు మీరే చాలా విషయాలు చెప్పాలి. ముఖ్యంగా ఈ ప్రీ కోచింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారకులు మరి మా సెక్రటరీ గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సార్, మరి వేణు, మరి పెకార్డ్గా రావడం విజయ సార్, చాలా థ్యాంక్స్ బాబు. మా ప్రొడక్ట్ అయి మా కాలేజీలో అనుకుని ఆ గ్రాట్యూట్యూడ్ ఏదైతే ఉందో మరి మాకు ఈ పిల్లలకు చెప్పాలి, ఇక్కడ ప్రాంతం పిల్లలకు చెప్పాలని ఏదైతే మంచి ఇంటెన్షన్ ఉందో చాలా సంతోషం. ప్రారంభించి విజయవంతంగా నడుపుతున్నటువంటి ఆ విద్యా సంస్థల చైర్మన్ గారు, కళాశాల సత్యనారాయణ గౌడ్ గారు మొట్టమొదటిసారి నుంచి కూడా విద్యాదానమే అన్నిటికంటే పెద్ద దానం అని, ఎందుకంటే ఏ ఆస్తి అయినా కానీ దొంగలు పడితే దోచుకుపోయేది, కానీ విద్య అనేది, చదువు, సరస్వతి అనేది ఒక దొంగలిస్తే దోచుకుపోయేది కాదు. కాబట్టి దాంట్లోనే ఆయన రాజకీయ జీవితంలో మొదటి నుంచి కూడా 1994 నుంచి కూడా విద్యా సంస్థలను ప్రారంభించి ఇసార్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఈ వసిత సాహిత్యపై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో వసిత డిగ్రీ కళాశాల కానీ కళాశాలను నడిపిస్తూ విజయవంతంగా ద మెయిన్ పర్సన్, ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ శ్రీ విశ్వనాథన్ సత్యనారాయణ గౌడ్ గారు, హూ హాజ్ టేకెన్ ఇనిషియల్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అండ్ బికాస్ ఆఫ్ హిస్ బ్లెస్సింగ్స్ ఓన్లీ we are here to conduct this program. See, the journey of 1,000 miles began with a single step. So because of his one idea, because of his one idea we are able to impart this constable coaching to these small students. I hope that at least I appeal on behalf of him and to all the students that at least మాక్సిమం పిల్లర్స్ అయితే మాకు బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నాను. బుల్టన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us. ఒక రంగుని తలచా మరో రంగుని చూసా, ఏ రంగైతే బాగుందని యోచించే తరుణంలో మరో రంగులో నీ వచ్చి నిలిచావే మగువా. సంతోషాల సందడులే సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఆనందాల అనుభవమే. సౌత్ ఇండియా షాపింగ్ సెన్సేషన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇది ఫ్రాన్స్, ఇదే గ్లాన్స్ లాక్ స్క్రీన్ పై ట్రావెల్ స్టోరీస్ మరియు మరెన్నో. ఎల్లప్పుడు ఫ్రెష్ గ్లాన్స్ చూస్తూనే ఉండండి. ఏంటి మీ ఫోన్ లో ఉందా? వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 రాష్ట్ర అధ్యక్షులు, శ్రమశక్తి అవార్డు గ్రహీత వేమినూరి వెంకటేశ్వర్లు తన మాతృ జిల్లాను సందర్శించారు. ఉదయం ఆదిలాబాద్కు వచ్చిన ఆయనకు 1104 జిల్లా కమిటీ నాయకులు ఘనస్వాగతం పలికి పుష్పగుచ్చాలు శాలువాలతో సత్కరించారు. కాసేపు జిల్లా నాయకులతో మాట్లాడారు. తనకు ఆదిలాబాద్తో 25 సంవత్సరాల అనుబంధం ఉందని వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదిలాబాద్ సంఘ ఉద్యోగుల ఆదరణ వల్లనే తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికయ్యానని, వీరందరి సహకారం అభిమానంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డుతో సత్కరించిందన్నారు. తమ సంఘం ఉద్యోగుల సమస్యలు, హక్కుల కోసం పోరాడుతుందని, 2021 పీఆర్సీ కోసం ట్రాన్స్కోస్ ఎండీని కలిశానని, ఆయన సానుకూలంగా స్పందించారని, త్వరలోనే అమలవుతుందన్నారు. 1999 తర్వాత అపాయింట్మెంట్ అయిన ఉద్యోగులకు 2004 వరకు
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జీపీఎఫ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే మిగతా సమస్యల పరిష్కారం కోసం తమ యూనియన్ పనిచేస్తుందని, ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులైజ్ చేయడానికి యూనియన్ తరపున కృషి చేస్తామని తెలిపారు. అటు తమ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రమశక్తి అవార్డు అందుకున్న తర్వాత తమ జిల్లాకు తొలిసారి రావడం సంతోషంగా ఉందని డివిజన్ సెక్రటరీ కె సత్తయ్య అన్నారు. తమ నాయకుడికి అవార్డు రావడం తమకు గర్వంగా ఉందన్నారు. ఆయన కార్మిక లోకానికి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పి విలాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నూర్ సింగ్, కంపెనీ ఉపాధ్యక్షులు అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదిలాబాద్ లో రిలయన్స్ కార్యదర్శి గారి కూతురు వివాహ కార్యక్రమానికి ఆహ్వానించడం రావడం జరిగింది. ఏదైతే ఈ ఆదిలాబాద్ కు నాకు దాదాపు 28 సంవత్సరాల అనుబంధం ఉంది. ఈరోజు నేను ఒక తెలంగాణ స్త్రీ ఎంప్లాయీస్ డిమాండ్ పూర్తి చేయను రాష్ట్ర అధ్యక్షుడు కావాలని కూడా ఈ ఆదిలాబాదే. ఇక్కడున్న సభ్యులు, ఇక్కడున్న కన్వర్స్ కానీ, వీరి యొక్క ఆదరాభిమానులు, వీరి యొక్క సహకారంతో నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదగడం జరిగింది. అలాగే ఈ మధ్య కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్రమశక్తి అవార్డు కూడా నాకు ఇవ్వడం అనేది కూడా చాలా అదృష్టం. ఈ అంతా కూడా ఈ ఆదిలాబాద్ గడ్డ, ఇక్కడున్న ఈ యొక్క ఎంప్లాయీస్ వీరందరి యొక్క వీరందరూ కూడా నాకు సపోర్ట్ ఇవ్వడం వల్లనే ఇది సాధ్యమని చెప్పేసి నేను ఈ ఆదిలాబాద్ ఒక బిడ్డగా, ఆదిలాబాద్ జిల్లా ముద్దు బిడ్డగా నేను ప్రకటిస్తున్నాను. ఈరోజు మా ఆదిలాబాద్ గడ్డ మీద అడుగుపెట్టిన మా ఆదిలాబాద్ ముద్దు బిడ్డ శ్రీ వేములూరు వెంకటేశ్వర వారికి కృతజ్ఞతను తెలియజేసుకుంటాను, శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయన ఈ ఆదిలాబాద్లో దాదాపు 28 సంవత్సరాలు సేవలు అందించి ఎంతో మందికి కన్జ్యూమర్లకు సేవలందించి మా కార్మిక లోకానికి కూడా తన 24 సంవత్సరాలు వివిధ హోదాల్లో ఈ 1104 యూనియన్ కు సేవలు అందించి ఈరోజు రాష్ట్ర అధ్యక్షునిగా ఉండడం, శ్రమశక్తి అవార్డు పొందడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మారుమూల గిరిజన గ్రామాల్లో తాగునీరు, 3-ఫేజ్ కరెంట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ తుడుందెబ్బ గ్రామ పటేల్ సాధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. ఆదివాసీ గిరిజనులు తమ సాంప్రదాయ వాయిద్యాలతో భారీగా తరలివచ్చి ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కలెక్టర్ రావాలంటూ నినాదాలు చేశారు. దాదాపు గంటపాటు రాస్తా రోకో చేయడంతో వాహనాల రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడింది. ఆదివాసీ గ్రామాలైన డెడ్రా, గిరిజాయి, మాన్కాపూర్, గోసాయి ఉండం, ఇంద్రానగర్ గ్రామాల్లో అనేక సమస్యలు నెలకొన్నాయని తుడిందెబ్బ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పెందూరు పుష్పారాణి అన్నారు. ముఖ్యంగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. అటు 3-ఫేజ్ కరెంట్ సౌకర్యం లేక పంట పొలాలు ఎండిపోయి బీడు భూములుగా మారుతున్నాయన్నారు. వెంటనే ఈ సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తుడిందెబ్బ జిల్లా అధ్యక్షులు గేడం గణేష్, ప్రధాన కార్యదర్శి పుర్కా బాపురావు, గ్రామ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా నీటి సౌకర్యం లేక, రోడ్ సౌకర్యం లేక, 3-ఫేజ్ కరెంట్ లేక, సెల్ ఫోన్ టవర్ లేక ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన కానీ ఆదివాసుల బతుకుల్లో ఇప్పటికి కూడా మార్పు రాలేదు. కాబట్టి ఆదివాసులు ఈరోజు కదిలి రావడం జరిగింది. ఒకసారి ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, ఆదివాసుల గోస చూడండి, ఆదివాసులను ఆదుకోండి. మేము కూడా ఓట్లు వేసి గెలిపించినాము. మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడ దాక్కున్నారు? ఏసీ రూమ్లో కూర్చోవడం కాదు, ఆదివాసుల సమస్యలను మీరు పరిశీలన చేయండి, వాళ్లకు సమస్యలను పరిష్కారం చేయండి అని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఈరోజు రైతులు వాళ్ళు పంటలు పండించాలంటే 3-ఫేజ్ కరెంట్ లేక, ఈరోజు వర్షాకాలంలో కూడా వర్షాలు రాక
పంటలన్నీ ఎండిపోతున్నా కానీ మనకు కరెంట్ సౌకర్యం లేక చాలా అవస్థ పడుతున్నారు కాబట్టి ఇప్పటికన్నా ప్రభుత్వాలు స్పందించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలతో పాటు రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా రోడ్డు సౌకర్యం మరి స్వాతంత్రం రాక ముందటి నుంచి మా గ్రామాలు అక్కడే ఉన్నాయి. మరి అప్పటి నుంచి ఉన్న గ్రామాలకు ప్రభుత్వాలు అధికారులు వస్తున్నారు పోతున్నారు కానీ రోడ్డు సౌకర్యం కల్పించకపోవడం, నిండు గర్భిణులు వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి, పుట్టిన బిడ్డ మార్గ మధ్యలోనే చనిపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఆంధ్రాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని దూపాపూర్ గ్రామంలో బౌద్ధ భిక్షువు బాదం చిత్తజ్యోతి ఆధ్వర్యంలో 40 మంది బౌద్ధ దీక్ష తీసుకున్నారు. వైశాఖ పౌర్ణిమ వరకు ఈ దీక్ష కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ శిబిరంలో బుద్ధుని జీవిత చరిత్ర, మానవ మనుగడ, శాంతి, అహింస తదితర అంశాలతో పాటు బౌద్ధిక్ శారీరక మానసిక శిక్షణను ఇవ్వడం జరుగుతుందన్నారు. దీక్షలు తీసుకున్న బౌద్ధ భిక్షువులకు నార్నూర్ మండల కేంద్రంలోని విద్యావేత్త కాంబ్లే బాలాజీ, మాస్టర్ ముఖేష్, ప్రముఖ వ్యాపారవేత్త చరణ్ దాస్, సమతా సైనిక్ దళ్ సౌత్ జనరల్ సెక్రటరీ దిగంబర్ నగా, క్రియేటర్ మిలింద్ వసతి భోజన సౌకర్యాలు కల్పించారు. ఇక ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ కోలాటకార్ పరమేశ్వర్, డి విశ్వజిత్, వాగ్మారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. बुद्धाची संस्कृती ही अजूनही जिवंत आहे, म्हणून या संघाला धम्माच्या प्रचारासाठी ठिकाणी भोजनाचं दान म्हणून हे दान कर्म या ठिकाणी होत आहे. हा कांबळे परिवार या ठिकाणी दान कर्म करत आहे. आपल्या कर्माचं कुशल कर्म हे पुण्याचं कर्म या ठिकाणी त्याचं सहायचं आहे आणि भोजनाची याचना करायची आहे. भिक्खू संघ हे भोजन स्वीकारणार आहेत आणि त्यांना मंगल कामना देणार आहेत. मी परिवाराला अशी सूचना करतो की त्यांनी हात जोडून 3 वेळा नमो तस्स भगवतो अरहतो नो भन्ते संघो भोजन सपाणिन परिकंपित अनुकंपा उपादाय पटिगणातो भूत्तमम् द्वितीयम्पि तृतीयम्पि हे भन्ते संघो हे भोजन एवामि नैवदवाय नमदाय नमण्डनाय न विभूषनाय यावदेवैमस्सकायस्सतिचिया यापनाय योस्तपरतिया ब्रह्मचर्या अनुगाय. इस साल आने वाले वैशाख पूर्णिमा, ये वैशाख पूर्णिमा बुद्ध की घटना, बुद्धा की जीवन पर आधारित है. ये बुद्ध का जीवन, बुद्ध का पूजन पूरे दुनिया में पूजा जाता है. इसलिए हमने भी हमारे भारत में इस नागनूर मंडल के इस परिसर में हमने एक श्रावणेर शिविर, बुद्ध के आचरण पर चलने के लिए एक संस्कार शिविर का आयोजन किया है. इस शिविर में तकरीबन 50 भिक्खु श्रावणेर है, उनका प्रशिक्षण चालू है. इस अवसर का एक पुण्य भाग, इस अवसर का दान विधि जो है, ये परिवार या ये इस घर में ये बालाजी कांबड़े ये परिवार नारनूर में हमारा निमंत्रण, यहाँ पर हमारा स्वागत किया गया है, निमंत्रण स्वीकार किया गया है. उन्होंने हमें पूरे संघ को भोजन का दान देकर, उन्होंने अपने जीवन में अच्छा काम करके धम्म का प्रचार करने का अच्छा काम किया है. वार्ता मुगिंचे मुंदु मरोसारी हेडलाइन सुद्दा. స్వరాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ, నూతన నిర్మాణాలు అభివృద్ధికి నోచుకుంటున్నాయన్న మంత్రి ఐక్యారెడ్డి. నిర్మల్లో దారుణ హత్య వివరాలు వెల్లడించిన డీఎస్పీ ఉపేందర్ రెడ్డి. ఇది బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.